హలో స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ సి ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్. అంటే సి ప్రోగ్రామింగ్కి సంబంధించి మనకు ఒక బేసిక్ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఆ బేసిక్ స్ట్రక్చర్లో ఏమేం సెక్షన్స్ ఉంటాయి, ఆ సెక్షన్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ డాక్యుమెంటేషన్ సెక్షన్. సెకండ్ వన్ లింకేజ్ సెక్షన్. థర్డ్ వన్ గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్. నెక్స్ట్ మెయిన్ ఓపెనింగ్ బ్రేస్ డిక్లరేషన్ పార్ట్. ఎగ్జిక్యూటబుల్ పార్ట్. సబ్ ప్రోగ్రామ్ అగైన్ డిక్లరేషన్ పార్ట్. ఎగ్జిక్యూటబుల్ పార్ట్. అయితే టోటల్ సెక్షన్స్ మనకి అవైలబుల్గా ఉన్న సెక్షన్స్ అయితే ఇవి. సో ఈ సెక్షన్స్లో మనం ఏంటి, ఏ సెక్షన్ ఎందుకు తీసుకుంటున్నాం, ఏ సెక్షన్ కంపల్సరీ సెక్షన్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంటేషన్ సెక్షన్. డాక్యుమెంటేషన్ సెక్షన్ ఏం చేస్తుంది అంటే, మనం ఎప్పుడైనా కూడా కామెంట్స్, అంటే మీరు తీసుకున్న డాక్యుమెంట్ గురించి, తీసుకున్న ప్రోగ్రామ్ గురించి ఒక కామెంట్ ఇద్దామనుకున్నారు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రోగ్రామర్ అయితే మీరు ఏం చేశారు అంటే ఒక ప్రోగ్రామ్ రాశారు, బట్ ఆ ప్రోగ్రామ్ని యాజ్ ఎ ప్రోగ్రామ్గా వేరే వాళ్ళు చూడొచ్చు, బట్ ఎవరైనా కంప్యూటర్ లాంగ్వేజ్ లేని వాళ్ళు కూడా చూడొచ్చు. సో మీరు రాసిన కోడింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే అండర్స్టాండ్ అవుతుంది. సో నెక్స్ట్ పర్సన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఈజీగా దేన్ని చూసి అండర్స్టాండ్ చేసుకుంటారు అంటే కామెంట్స్. ఆ కామెంట్స్ ఇచ్చే సెక్షన్ ఏంటి అంటే డాక్యుమెంటేషన్ సెక్షన్. ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్లో ఏంటి అంటే, మనం కామెంట్స్తో మొత్తం టోటల్ యొక్క ప్రోగ్రామ్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్లో ఇస్తాం. సో కామెంట్స్ ఎలా ఇస్తాము, ఎలా ఇవ్వాలి అంటే /**/. అంటే /*/ మధ్యలో మనం ఏం చేస్తాము అంటే, మనం ఈ కామెంట్స్ అనేవి మెన్షన్ చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ లింకేజ్ సెక్షన్. లింకేజ్ సెక్షన్ ఏం చేస్తుంది అంటే, గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు ది కంపైలర్. సో మనకి ఒక ప్రోగ్రామ్ సి ప్రోగ్రామింగ్ చేయాలి అంటే ఏవేమి సెక్షన్స్ మనం లైబ్రరీ నుంచి, ఏవేం ఫైల్స్ మనం లైబ్రరీ నుంచి తీసుకొచ్చి మనం లింకేజ్ చేయాలి, అలాంటి ప్రాసెస్కి సంబంధించిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఈ లింకేజ్ సెక్షన్లో ఇస్తాం. అందుకనే మనం ఏం చెప్తున్నాం, ఇన్స్ట్రక్షన్స్ టు కంపైలర్. మనం కంపైలర్కి టోటల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి, సో ఈ ఫైల్ అవర్ మనకి నీడ్, సో ఈ ఫైల్ మనం నీడ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని లింకేజ్ చేసుకోవాలి. సో ఇలా మనం ఏం చేస్తామంటే వన్ బై వన్ లింకేజ్ సెక్షన్లో ఇస్తాం. సో నెక్స్ట్ మనం ఒక సెక్షన్ యూజ్ చేస్తాము, దట్ ఈస్ డెఫినేషన్ సెక్షన్. సో ఈ డెఫినేషన్ సెక్షన్ ఏంటి అంటే ఆప్షనల్ సెక్షన్. మనకి వేరియబుల్ డిక్లరేషన్ చెప్పుకున్నాం, అదే వేరియబుల్ డిక్లరేషన్ ఎంటైర్ ప్రోగ్రామ్ బై యూజింగ్ ప్రీ ప్రొసెసర్స్, సి ప్రీ ప్రొసెసర్స్ అని ఉంటాయి. ఆ ప్రీ ప్రొసెసర్తో మనం కనుక ముందుగానే డిఫైన్ చేసి కంపైలర్కి ఆ వాల్యూని కనుక ఇవ్వాలి అంటే, బై యూజింగ్ హ్యాష్ డిఫైన్ మనం వేరియబుల్స్ని మనం డిఫైన్ చేస్తాం. సో ఇది ఏంటి అంటే ఎంటైర్ ప్రోగ్రామ్ ముందుగానే కంపైలర్ మనకి డిఫైన్ చేస్తుంది. సో డెఫినేషన్ సెక్షన్, గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్కి చూడండి. గ్లోబల్ డిక్లరేషన్, గ్లోబల్ మీన్స్ ఎంటైర్ ప్రోగ్రామ్. అంటే ఇక్కడ మెయిన్ అనేది ఒక బాడీ ఉంది, సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ అనేది ఒక బాడీ ఉంది. మనకి ఒకే వేరియబుల్ టోటల్ ఆల్ సెక్షన్స్కి మనకి యూజ్ అవ్వాలి అంటే, మనం అలాంటి వేరియబుల్స్ని ఎక్కడ డిక్లేర్ చేయాలి అంటే గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్లో డిక్లేర్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ
int x equal to 5 ఇచ్చారు అనుకోండి ఈ x equal to 5 అనే వేరియబుల్ ఇక్కడ గాని యాక్సెస్ చేయొచ్చు ఇక్కడ గాని మనం యాక్సెస్ చేయొచ్చు అంటే ఇంకా నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా మనం ఏ ప్రోగ్రామ్ లో ఏ సెక్షన్ లో అయినా కూడా ఈ ప్రోగ్రామ్ కి ఈ ఫైల్ కి సంబంధించి ఎక్కడైనా కూడా ఈ గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ లో ఇచ్చిన వేరియబుల్స్ ని మనం యాక్సెస్ చేయొచ్చు నెక్స్ట్ మెయిన్ సో ఇది వెరీ వెరీ కంపల్సరీ మనం కంపైలర్ కి ఇచ్చే మెయిన్ బాడీ అయితే డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది ఆప్షనల్ లింకేజ్ సెక్షన్ అనేది మనం ఇచ్చే ఫైల్స్ని బట్టి మనం తీసుకుంటాము గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ అనేది కూడా ఆప్షనల్ బట్ కంపల్సరీ సెక్షన్ ఏంటి అంటే మనకి మెయిన్ బికాజ్ మనకి కంపైలర్ ఎగ్జిక్యూషన్ మనకి ఎక్కడి నుంచి మెయిన్గా తీసుకుంటుంది అంటే మనకి మెయిన్ నుంచి తీసుకుంటుంది సో ఈ మెయిన్ నుంచి తీసుకునేటప్పుడు టోటల్ ఎగ్జిక్యూషన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు ప్రాసెస్ జరుగుతూ మనం ఏ సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ ఇస్ నథింగ్ బట్ దిస్ ఈజ్ ఆల్సో ఫంక్షన్ ఇవి ఫంక్షన్సే ఇవి ఫంక్షన్సే కానీ మనకి కంట్రోల్ మొత్తం ఎక్కడ ఉంటుంది అంటే మెయిన్ సెక్షన్లో ఉంటుంది సో ఈ మెయిన్ సెక్షన్లో డిక్లరేషన్ పార్ట్స్ అంటే మనకి డేటా కావాలి ఆ డేటాని మనం ఎక్కడ చేసుకుంటాం డిక్లరేషన్ పార్ట్లో డిక్లేర్ చేసుకుంటాం ఆ డేటాని యూజ్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటాం సో ఇలా డిక్లరేషన్ పార్ట్ ఎగ్జిక్యూషన్ పార్ట్ ఎవ్రీ బ్లాక్ కూడా మనకి కంటైన్ చేసుకుని ఉంటాయి సో ఎవ్రీ బ్లాక్ కంటైన్ చేసుకున్నప్పుడు డిక్లరేషన్ పార్ట్ ఎగ్జిక్యూటబుల్ పార్ట్ ఇచ్చాక ఈ మెయిన్ క్లోజ్ అయిపోతుంది బట్ ఇలాంటి సబ్ ప్రోగ్రామ్ సెక్షన్స్ మనం ఎన్నైనా తీసుకోవచ్చు సిలో వన్నే కాదు నెంబర్ ఆఫ్ సెక్షన్స్ని మనం డిక్లేర్ చేసుకోవచ్చు కానీ ఏ సెక్షన్కి మనం వెళ్ళాలన్నా కూడా మనం మెయిన్ నుంచే కంట్రోలర్ని మూవ్ చేసుకుంటాం ఈ సెక్షన్కి కాలింగ్ సంబంధించి స్టేట్మెంట్ మనకి ఎక్కడ ఉంటుంది అంటే మెయిన్లో ఉంటుంది సో మెయిన్ నుంచి సెక్షన్స్కి వస్తాము అలానే మళ్ళీ అగైన్ సెక్షన్స్ నుంచి మెయిన్కి వెళ్తాం సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం కంట్రోల్ అనేది చెప్తాము కంపైలర్కి కాబట్టి మెయిన్ అనేది కంపల్సరీ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అలానే సబ్ ప్రోగ్రామ్ సెక్షన్స్ మనకి కొన్ని ప్రోగ్రామ్స్లో అవసరం అవ్వచ్చు కొన్ని ప్రోగ్రామ్స్లో అవసరం అవ్వదు సో దిస్ ఈజ్ ఆప్షనల్ మనకి ఏదైతే అవసరమో దాన్ని మనం కంపల్సరీగా తీసుకుంటాం ఈ మిగతావన్నీ మన ప్రోగ్రామ్కి తగ్గట్టు అవసరమైనప్పుడు మాత్రమే మనం వీటిని డిక్లేర్ చేసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ